ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన వాలంటీర్ అమ్మరెడ్డి నాగేంద్రబాబు అత్యాచార ప్రయత్నం చేసిన ఘటన కడప జిల్లా చల్లబసాయిపల్లి పంచాయతీ మణేరాంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. నాగేంద్రబాబు రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. లేదు అంటే ఎప్పుడైనా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా అలా ఇలా మాట్లాడటం నేను అసలు ఇంటి దగ్గర ఉండదు. మొన్న ఒక్కరోజు వాడు ఎన్ని గంటల కూడా వచ్చాడు నిన్న పడలేదా స్కూల్ లేదా ముందుకురా గట్టి క్యాన్ చేద్దామా. అందరికి నమస్తే అండి. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత 3 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మరీ ముఖ్యంగా బీసీ మహిళలంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి మరీ చులకనగా అయిపోయింది. ఈ వాలంటరీ వ్యవస్థ అనే ఒక పనికి మాలిన వ్యవస్థని అడ్డుపెట్టుకొని ఎన్నో అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయని టీడీపీ ప్రభుత్వం ముందు నుంచి మొత్తుకుంటూనే ఉంది, జాగ్రత్త వహించండి అని. మరి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన చూసుకుంటే చాలా బాధాకరం. 13 సంవత్సరాల పసిబిడ్డ, అసలు ఆ అమ్మాయిని ఇంటికి వెనుక గుమ్మం ద్వారా వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో, అది కూడా ఆ సమయం ఎలాంటిదంటే 1 గంటకు, ఈ వాలంటరీకి ఎంత ధైర్యం ఉందనుకోవాలో అర్థం కావట్లేదు. అసలు అంత పసిబిడ్డ మీద అత్యాచారం చేయడానికి ఆడికి మనసు ఎలా వచ్చిందో ఏంటో తెలియదు, కానీ నిజంగా ఆ అమ్మాయి ఆ సమయంలో అతన్ని ప్రతిఘటించడం అనేది ఆ అమ్మాయిని మెచ్చుకోవాల్సిన విషయం. ధైర్యంగా అతన్ని ఎదుర్కొనింది. ఒకవేళ ఆ అమ్మాయి ధైర్యంగా ఎదుర్కొనలేకపోయిందంటే ఈరోజు ఆ అమ్మాయి శవమై ఉండేది. ఈ విషయం బయటికి తెలుస్తుందని చెప్పి అతను భయపడే అమ్మాయిని చంపేస్తుంటే ఏంటి పరిస్థితి? అంటే ఈ ప్రభుత్వము వాలంటరీ వ్యవస్థలో ఈ వాలంటరీలు ఏమన్నా వాళ్ళు గూండాయిజాన్ని ఎలా చూపిస్తున్నారనేది ఇది కూడా ఒక నిదర్శనంగా అనుకోవాలి మనం. మేము టీడీపీ ప్రభుత్వం తరపు నుంచి ఒక బీసీ మహిళగా నేను ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, నిజంగా మీకు మహిళల మీద నిజమైన అభిమానం ఉంటే వెంటనే ఈ వాలంటరీని కఠినంగా శిక్షించాలి, అలాగే అతన్ని సంఘ బహిష్కరణ చేయాలని మేము టీడీపీ ప్రభుత్వం తరఫు నుంచి, అలాగే మరీ ముఖ్యంగా మేము బీసీలమయ్యుండి ఒక మహిళగా ఒక తల్లిగా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీకు 2 ఆడపిల్లలున్నారు, మీకు మనస్సాక్షి ఉంటే ఈ కేసు మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, అతన్ని కఠినంగా శిక్షించాలి. అతన్ని శిక్షించని పక్షంలో మేమందరం ఉద్యమానికి తెరలేపుతామని మీకు హెచ్చరిస్తున్నాము. ఈ కుటుంబానికి ఎటువంటి సమయంలో అయినా సరే మేము అండగా ఉంటాము.